Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టికెట్ లేకుండానే జగన్ ఇలా సినిమా చూపించారన్నమాట. జగన్తో భేటీ తర్వాత చిరంజీవి ఫుల్ ఖుషి అయినట్లే కనిపిస్తోంది. జగన్ను చిరంజీవి తన సోదరుడిగా అభివర్ణించారు. పండగ పూట తనను ఇంటికి పిలిచి భోజనం పెట్టి ఆప్యాయతతో వడ్డించారని మురిసిపోయారు. సో చిరంజీవి జగన్ చూపిన ఆతిథ్యానికి ఫిదా అయ్యారు. అంతేకాదు ముఖ్యమంత్రి జగన్ అందరి వాడని చెప్పే ప్రయత్నం చేశారు. అందరి సాధక బాధకాలు ఆయన వింటారని, సానుకూల నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. సినిమా పరిశ్రమ సంగతి పక్కన పెడితే జగన్ మాత్రం రాజకీయంగా సక్సెస్ అయినట్లే చెప్పుకోవాల్సి ఉంటుంది. చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ల ధరలపైన అసంతృప్తి వ్యక్తం చేశారు. జగన్పై ఆయన మాటల దాడికి దిగారు. కానీ జగన్ పవన్ కళ్యాణ్కు నేరుగా సమాధానం చెప్పకుండా సోదరుడు చిరంజీవితోనే చెప్పారు. ఇంకెవరు చిత్ర పరిశ్రమ నుంచి మాట జారవద్దని చెప్పడం కూడా అందులో భాగమేననిపిస్తోంది. చిరంజీవి సినిమా పరిశ్రమ కష్టాల కోసమే ముఖ్యమంత్రి జగన్ను కలిసి ఉండవచ్చు. ఆయనకు అంతకుమించి వేరే ఆలోచనలు ఉండవు. చిరంజీవికి రాజకీయాల గురించి ఆలోచించే సమయము, శక్తి కూడా లేదు. కానీ జగన్ మాత్రం చిరంజీవిని నేరుగా తన వద్దకు పిలిపించుకుని ఆయన నోటితోనే తానేమిటో చెప్పించుకుని తన వ్యతిరేకల నోళ్లు మూయించే ప్రయత్నం చేశారన్నది వాస్తవం. ఏతావాతా చూస్తే ప్రత్యర్థులకు జగన్ టికెట్ లేకుండానే సినిమా చూపించాడన్నమాట.